సో జీరో టు వన్ డైరెక్షన్లో మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే చాలా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తాం, ఎందుకంటే మనకి ఏంటో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎప్పుడు చేయాలో తెలియదు. సో చాలా మిస్టేక్స్ చేస్తాం. బట్ ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, మనం అనుకున్న విజన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా చాలా మంచి సక్సెస్ని అయితే చూస్తాము. సో వన్ టు ఎన్ డైరెక్షన్ అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న సెగ్మెంట్నే మనం టార్గెట్ చేస్తాము. కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి మనం మార్కెటింగ్ చేసుకొని స్కై ఈజ్ ద లిమిట్ ఎన్ అంటే ఎంత వరకు మనం ట్రై చేస్తాం అనమాట. మనం వన్ టు ఎన్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మన బ్రాండ్కి ఒక ఫేస్ ఉండాలన్నమాట. ఇప్పుడు యాపిల్ అనగానే మనకి స్టీవ్ జాబ్స్ గుర్తొస్తాడు, మైక్రోసాఫ్ట్ అనగానే మనకి బిల్ గేట్స్ గుర్తొస్తాడు, అండ్ అమెజాన్ అనగానే మనకి జెఫ్ బెజోస్ గుర్తొస్తాడు. సో వీళ్ళందరూ కూడా ఆ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేస్తారనమాట. ఇప్పుడు టెస్లా అనగానే మనకి ఎలాన్ మస్క్ గుర్తొస్తాడు. సో ఫేస్ ఆఫ్ ద బ్రాండ్. సో మనం వన్ టు ఎన్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనకి స్ట్రాంగ్ మార్కెటింగ్ ఉండాలి, అండ్ ఆ స్ట్రాంగ్ మార్కెటింగ్కి ఒక ముఖం అయితే ఉండాలి, ఒక ఫేస్ అయితే ఉండాలి. ఏం చదువుతున్నా అనుకుంటున్నారా? కంగారు పడకండి, మీకు కూడా చెప్తా. 0 to 1 ఇది చాలా మంచి బుక్ అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు ఈ బుక్లో ఒక టాపిక్ని అయితే తీసుకొని డిస్కస్ అయితే చేసుకుందాం. ఈ బుక్ రాసింది పీటర్, ఇతను పేపాల్ కోఫౌండర్. ఎందుకు ఇలా మెన్షన్ చేస్తున్నాను అంటే, సి ఒక 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ వాడు అబద్ధం చెప్పినా కూడా అది నిజమైపోతుంది అనమాట. ఒక 10 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ వాడు నిజం చెప్పినా కూడా అది ఎవరు కేర్ చేయరు. సో అందరికీ కావాల్సింది ఏంటి అంటే, తోపు వాళ్ళ మాటలే మనం వినాలి, తోపు వాళ్ళు చెప్పిందే ఫాలో అవ్వాలి అని. సో ఈయన కూడా తోపే, ఈయన ఇప్పుడు చాలా స్టార్టప్స్ అయితే రన్ చేస్తున్నాడు అండ్ చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశాడనమాట. సో ఇంకా పాయింట్ విషయానికి వస్తే, మనం మన స్టార్టప్ని 2 డైరెక్షన్లో అయితే తీసుకెళ్ళొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి 1 to N డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షూ బ్రాండ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మార్కెట్లో చాలా షూ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, వాళ్ళ దగ్గరకు ఒకసారి వెళ్ళి, అన్న మీ షూ బ్రాండ్ ఎట్లా స్టార్ట్ చేశారు, ఏమేమి టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు, సేల్స్ ఎట్లా అవుతున్నాయి, ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అని తెలుసుకొని బయట కస్టమర్స్తో ఒక చిన్న ఫీడ్బ్యాక్, మీకు ఎలాంటి షూస్ కావాలి, ఇప్పుడున్న మార్కెట్ షూస్ కన్నా కూడా మీరు ఇంకా ఏమి ఎక్కువ అంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న షూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చిన్న రీసెర్చ్ చేసి మనం ఓన్ షూ బ్రాండ్ లాంచ్ చేయడం అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న సెగ్మెంట్ని మనం టార్గెట్ చేస్తున్నాం. సో అప్పుడు ఇది ఏమవుతుంది అంటే 1 to N అవుతుంది అనమాట. సో 1 నుంచి ఇప్పుడు మన షూ బ్రాండ్ని ఎన్ స్కై వరకు తీసుకెళ్ళొచ్చు, అంటే స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎంత ఎక్స్పాండ్ చేసుకోగలిగితే అంత ఎక్స్పాండ్, బట్ ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ ఉంది, ఇక్కడ నుంచి మనం ఎంత ఎక్స్పాండ్ చేసుకోగలిగితే అంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అది 1 to N డైరెక్షన్. ఇంకా 0 to 1 డైరెక్షన్ వస్తే అది ఇన్నోవేషన్ సెగ్మెంట్ అనమాట. అంటే ఇంతవరకు మార్కెట్లో ఆ ప్రోడక్ట్ లేదు, మనమే ఆ ప్రోడక్ట్ని కొత్తగా తయారు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోపోనిక్స్ ఉంది. హైడ్రోపోనిక్స్ మన ఏరియాలో అయితే అప్పటికీ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. హైడ్రోపోనిక్స్ వచ్చేసి నా స్టార్టప్, ఎటియోడోర్ స్టార్టప్. సో నేను స్టార్ట్ చేసినప్పుడు హైడ్రోపోనిక్స్ మన ఏరియాలో మన చుట్టుపక్కల అయితే చాలా తక్కువ మంది స్టార్ట్ చేశారు. సో అది 0 to 1 డైరెక్షన్. సో 0 to 1 డైరెక్షన్లో మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే చాలా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తాం, ఎందుకంటే మనకి ఏంటో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎప్పుడు చేయాలో తెలియదు. సో చాలా మిస్టేక్స్ చేస్తాం. బట్ ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, మనం అనుకున్న విజన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా చాలా మంచి సక్సెస్ని అయితే చూస్తాం. సో 1 to N డైరెక్షన్ అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న సెగ్మెంట్నే మనం టార్గెట్ చేస్తాము. కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి మనం మార్కెటింగ్ చేసుకొని స్కై ఈజ్ ద లిమిట్ ఎన్ అంటే ఎంత వరకు మనం ట్రై చేస్తాం అనమాట. సో 0 to 1 అంటే అప్పటి వరకు మనకి ఏమీ తెలియదు, దాని గురించి ఏమీ తెలియదు, జస్ట్ ఒక థాట్ వస్తుంది, ఆ థాట్ని ఆ ఐడియాని ఎలా బిల్డ్ చేయాలి అని దాని మీద చాలా అయితే కష్టపడతాం. అది 0 to 1 డైరెక్షన్. సో రెండిట్లో ఏది బెస్ట్, 0 to 1 డైరెక్షన్లో వెళ్ళాలా లేకపోతే 1 to N డైరెక్షన్లో వెళ్ళాలా అంటే, ప్రతి ఒక్కదానికి దాని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. లైక్ 0 to 1 డైరెక్షన్లో మనం వెళ్తే మనకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అయితే వస్తుంది, మార్కెట్లో మనమే ఫస్ట్ దాన్ని కనిపెట్టిన వాళ్ళు అవుతాం అనమాట. అండ్ 1 to N డైరెక్షన్లో వెళ్ళామనుకోండి అది సేఫ్ బిజినెస్, అంటే ఆల్రెడీ చాలామంది మనకి సపోర్ట్ చేయడానికి ఉంటారు, హెల్ప్ చేయడానికి ఉంటారు, ఏదైనా తేడా వచ్చినా కూడా దాని ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. బట్ 1 to N డైరెక్షన్లో ఏమవుతుంది అంటే కాంపిటీషన్ ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు షూ బ్రాండే స్టార్ట్ చేశారనుకోండి, నా చుట్టుపక్కల ఒక 100 మంది స్టార్ట్ చేశారు. బట్ 0 to 1 డైరెక్షన్లో ఏమవుతుంది అంటే మనమే అది ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతాం, చాలా చాలా తక్కువ కాంపిటీషన్, అసలు కాంపిటీషనే ఉండదు అనుకోండి.
నా పరంగా ఆలోచిస్తే అండ్ బుక్ పరంగా ఆలోచించినా కూడా 0-1 డైరెక్షన్ కొంచెం బెస్ట్ డైరెక్షన్ అనమాట. ఎందుకంటే 1-N డైరెక్షన్కి వెళ్ళినప్పుడు కాంపిటీషన్ అండ్ మార్కెటింగ్ ఎక్కువ చేయాలి. ఎప్పుడైతే మనకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందో మనం మార్కెటింగ్ ఎక్కువ చేసుకోవాలి. సో మనకు వచ్చే ప్రాఫిట్స్ అన్నీ కూడా ఈ మార్కెటింగ్కే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి లైక్ క్యాష్ బర్న్ తప్పేం కనిపించదు. బట్ 0-1 డైరెక్షన్లో మనం ఏదైనా ఇన్నోవేషన్ చేసామనుకోండి అది కొత్తగా ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ కాబట్టి చాలామంది ఈజీగా మార్కెటింగ్ లేకపోయినా మౌత్ పబ్లిసిటీతో అడాప్ట్ చేసుకుంటారనమాట. సో ఈ 0-1 డైరెక్షన్లో వెళ్తున్న వాళ్ళకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలో చూద్దాం. సో ఫస్ట్ మనం 1-N డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలో చూద్దాం. దాని తర్వాత 0-1 డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రొప్రియేటరీ టెక్నాలజీ, అంటే మన ప్రోడక్ట్ మీద మనకి పేటెంట్స్ ఉండాలన్నమాట. అది కొంచెం యూనిక్గా చేస్తాం కదా, సో దాని మీద మనకి మన ప్రోడక్ట్ మీద పేటెంట్స్ ఉండాలి, మనం క్లెయిమ్ చేసుకునేలా ఉండాలి. సెకండ్ వచ్చేసి ఈ 1-N డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళకి నెట్వర్క్ అనేది చాలా ఉండాలన్నమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్విట్టర్ని ఎలాన్ మస్క్ ఎందుకు కొన్నారు చెప్పండి. ఎలాన్ మస్క్ అనుకుంటే ట్విట్టర్ కన్నా మంచి యాప్ని తయారు చేయగలడు, పెద్ద యాప్ని తయారు చేయగలడు, చాలా డబ్బులు ఉన్నాయి, డబ్బులు పోస్తే దానికన్నా మంచి డిజైన్లు ఇవన్నీ చాలా చేస్తారు. బట్ ట్విట్టర్ దగ్గర ఉన్న నెట్వర్క్ బేస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు అతను కొత్తగా తయారు చేసే యాప్లో బిల్డ్ కాదు. సేమ్ విత్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి. మార్క్ జుకర్బర్గ్ అనుకుంటే ఎన్నో యాప్లు తయారు చేస్తాడు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న యాప్ని కొనడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్ బేస్, వాళ్ళ దగ్గర ఉన్న నెట్వర్క్. సో మనం 1-N డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మనకి చాలా మంచి నెట్వర్క్ ఉండాలి, చాలామంది తెలిసి ఉండాలి. అప్పుడైతేనే మనం లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కానివ్వండి, సేల్స్లో కానివ్వండి, ఎక్కువ మనం ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేస్తాం కంపేర్డ్ టు అదర్స్. ఎందుకంటే 1-N డైరెక్షన్లో కాంపిటీషన్ చాలా ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ని బిల్డ్ చేయాలి అంటే మనకి ఆల్రెడీ పెద్ద నెట్వర్క్ అయితే ఉండాలి, లేదా మనం నెట్వర్క్ని బిల్డ్ చేసుకోగలగాలి. అప్పుడైతేనే మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తాం. థర్డ్ వచ్చేసి ఎకనామీ ఆఫ్ స్కేల్. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, 1-N డైరెక్షన్కి వెళ్తున్నప్పుడు మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఎక్స్పాండ్ చేయగలగాలి. ఎక్స్పాండ్ చేసినట్టయితేనే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఫోర్త్ వచ్చేసి బ్రాండింగ్. మనం 1-N డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మన బ్రాండ్కి ఒక ఫేస్ ఉండాలన్నమాట. ఇప్పుడు యాపిల్ అనగానే మనకి స్టీవ్ జాబ్స్ గుర్తొస్తాడు, మైక్రోసాఫ్ట్ అనగానే మనకి బిల్ గేట్స్ గుర్తొస్తాడు, అండ్ అమెజాన్ అనగానే మనకి జెఫ్ బెజోస్ గుర్తొస్తాడు. సో వీళ్ళందరూ కూడా ఆ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేస్తారనమాట. ఇప్పుడు టెస్లా అనగానే మనకి ఎలాన్ మస్క్ గుర్తొస్తాడు. సో ఫేస్ ఆఫ్ ద బ్రాండ్. సో మనం 1-N డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనకి స్ట్రాంగ్ మార్కెటింగ్ ఉండాలి, అండ్ ఆ స్ట్రాంగ్ మార్కెటింగ్కి ఒక ముఖం అయితే ఉండాలి, ఒక ఫేస్ అయితే ఉండాలి. అది చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి, అండ్ చాలామంది కస్టమర్స్కి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ పర్సన్ నేమ్ కానివ్వండి, ఆ పర్సన్ ఫేస్ కానివ్వండి, ఆ బ్రాండ్ నేమ్ కానివ్వండి. సో ఇప్పుడు 0-1 డైరెక్షన్ అంటే ఇన్నోవేషన్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్తో స్టార్ట్ చేయండి. అంటే మీరు కొత్త ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అదే కొత్త థాట్ మీరు ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. సో అప్పుడు మీ దగ్గర ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో, ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉందో, వీళ్ళతో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు మీకు బాగా సపోర్ట్ చేస్తారు, బాగా హెల్ప్ చేస్తారు. అంటే మీ ఫ్రెండ్స్ సంగతి నాకు తెలియదు కానీ ఈ బుక్లో ఉన్నదైతే అదే ఉంది, ఫ్రెండ్స్ తోటి స్టార్ట్ చేయండి అని. వీళ్ళు యాక్చువల్గా అయితే బాగా సపోర్ట్ చేస్తారు అండ్ బాగా హెల్ప్ చేస్తారు, అండ్ ఏ గొడవలు కూడా రావు. అంటే ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఒక 4-5 రోజుల్లో సర్దుకుపోతుంది, మళ్ళీ బ్యాక్ టు వర్క్ అయితే వెళ్తాం, మళ్ళీ బిల్డ్ చేస్తాం ఆ ప్రోడక్ట్ని. సో ఫ్రెండ్స్తో స్టార్ట్ చేయండి ఎప్పుడైతే మీరు 0-1 డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు. సో సెకండ్ థింగ్ వచ్చేసి అన్ని కరెక్ట్గా ఉండేలా చూసుకోండి, ఎవరి పేరు మీద ఎంత షేర్ ఉండాలి అనేది. థర్డ్ థింగ్ వచ్చేసి ఫేస్ ఆఫ్ ద బ్రాండ్, అంటే ఎవరు ఆ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తారు, ఎవరు బ్యాక్ ఎండ్లో ఫేస్ చూపించకుండా, లైక్ చూపించకుండా అంటే బ్యాక్ ఎండ్లో ఎవరు వర్క్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్లో ఎవరు వర్క్ చేస్తారు అన్న పాయింట్స్ కూడా క్లియర్గా ముందే డిస్కస్ చేసుకోండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫౌండర్ అండ్ సిఇఓ శాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉండాలి. తక్కువగా అంటే అసలు వీళ్ళు శాలరీస్ తీసుకోకూడదు ఇనీషియల్ స్టేజ్లో. ఎందుకంటే 0-1 డైరెక్షన్ అంటేనే ఇన్నోవేషన్, మనం కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం కాబట్టి డబ్బులు అనేవి అంతా సరిపోవు. అండ్ మనమే బాగా డబ్బులు తిన్నాం అనుకోండి ఇంకా ప్రోడక్ట్ చేయడానికి 1000 పైసలు మిగిలం అనమాట. సో ఫౌండర్స్, సిఇఓస్ అండ్ మేజర్గా ఎవరైతే ఆ ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళు 1 రూపాయి శాలరీ కూడా తీసుకోకపోవడమే మంచిది. సో అర్థమైంది కదా, మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఉన్న బిజినెస్ని మీరు కూడా పిక్ చేసుకొని సేఫ్గా మార్దాం అనుకుంటున్నారా, లేదా మీ మైండ్లో ఉన్న కొత్త కొత్త థాట్స్ అన్ని పేపర్ మీద పెట్టి ఇన్నోవేషన్ స్టార్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి 0-1 అవ్వాలి అనుకుంటున్నారా, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.